సో ఆ విధంగా ఎలివేట్ చేసేది ఆధ్యాత్మిక. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఒక భయంకరమైన సినిమా తీసుకోండి, ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. ఇంకేమున్నాయండి భయంకరమైన సినిమాలు వస్తాయి కదా, స్టీఫెన్ స్పీల్బర్గ్. ఎలా ఉంటుంది ఆ గంట సేపు సినిమా, ఎలా ఉంటుందండి, ఎంత అల్లకల్లోలంగా ఉంటుందండి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఎందుకు వచ్చేవాడి సినిమా, పైనుండి ఏదో వచ్చింది, అది బాంబు పేలిపోయింది, ఇక్కడ బ్రిడ్జ్లు కోల్పోయాయి, ఇక్కడ నుంచి ఏదో వచ్చేసింది, అది వచ్చేసింది, ఏమిటో తెలియట్లేదండి. గంట సేపు అలజడి, టెన్షను, అయ్యయ్యో ఏమిటండి ఇంత, ఏం పిక్చర్ అండి, ఎలా తీశారండి, ఇదేంటండి, ఏం జరగబోతుందో తెలియదు. అంటే ఆధ్యాత్మికత అంటే ఏమిటో మీకు తెలియజేయటం కోసం మీ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను మీకు. ఇదే సినిమాని అయిపోయిన తర్వాత అమ్మయ్యా, ఇదే సినిమాని ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ ఆ సీడీ ప్లే చేసుకుని మళ్ళీ మీరు చూశారనుకోండి ఏమవుతుంది ఆలోచించండి. మీకేం టెన్షన్ అనిపించదు, ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు పైనుంచి బాంబు వేస్తే బ్రిడ్జ్ పేలిపోతుంది, ఇంతమంది అలా వెళ్ళిపోతారు, తర్వాత మళ్ళీ హీరో వచ్చి ఏదో చేసి కాపాడేస్తాడు. మనకి తెలుసు కంప్లీట్గా, కంప్లీట్ ఏ టు జెడ్ కంప్లీట్ పిక్చర్ అంతా నాకు తెలుసు, నో టెన్షన్. మళ్ళీ అదే సీన్స్ ఉన్నాయి, నో టెన్షన్. ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడైతే మీలో వచ్చిందా, మీకేమవుతుందండి లైఫ్లో నుండి టెన్షన్స్ని బయటపెట్టేస్తారు. దట్ ఈస్ అ సీక్రెట్ బ్రహ్మకుమారీస్ ఎందుకు ఈ టెన్షన్ ఫ్రీ లైఫ్ అని, ఈ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అని ఎందుకు ఆల్ ఓవర్ ద వరల్డ్ చెప్తున్నారు. థౌజండ్స్ ఆఫ్ స్పీకర్స్ ఆఫ్ ద బ్రహ్మకుమారీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే దిస్ ఈస్ ద సీక్రెట్ స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత దగ్గరుంది కాబట్టి, బికాస్ వాళ్ళకి అన్ని సీక్రెట్స్ తెలుసును కాబట్టి ఏం చేస్తున్నారు, అరే మీరు టెన్షన్లోకి వస్తున్నారండి అనవసరంగా, ఏమిటండి లైఫ్ ఏంటండి, మీరు ఎంతో టెన్షన్తో మాట్లాడుతున్నారు, పీస్ఫుల్గా ఉండండి, ఏమీ లేదండి, ఏమీ లేదు, అన్నీ తెలుసును, రండి మేము కూడా చెప్తాం మీ దగ్గరికి రండి అని చెప్పేసి. సో ఆధ్యాత్మికత అంటే ఈ విధంగా ఆ సీక్రెట్స్ అన్నీ రివీల్ చేసేటువంటి శాస్త్రం అన్నమాట ఆధ్యాత్మిక శాస్త్రం. రెండవది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించింది, ఇది ధార్మిక శాస్త్రము కాదు. మూడవది రహస్యాలతో కూడుకున్నటువంటి శాస్త్రము, ఇది పై పైన చదువుకుంటే మీకు అందుబాటులోకి వచ్చేటువంటి సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు చదువుకున్నాం కదా, ఎంతమంది చదువుకోవట్లేదు, గీతా పారాయణం ఎంతమంది చేయట్లేదు, ఎన్ని ఎంతమంది పుస్తకాలు రాయలేదు, కొన్ని వేల సంఖ్యలో పుస్తకాలు రాసే వాడటం జరిగింది, మనం చదువుకున్నాం, అయినా కూడా మనం ఆ గీతలో చెప్పినటువంటి ఎస్సెన్స్ మనకు అందిందా, ఏ ఎస్సెన్స్ మనకి, అసలు భగవద్గీతలో ఏం చెప్పారు, భగవద్గీతకి నాకు ఏమి సంబంధము, నేను ఏం చెయ్యాలి, ఏ విధంగా నా జీవితాన్ని సుఖము శాంతి ఆనందమయంగా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకోవాలి, ఏమిటి నాకు సందేశం ఏమిటి తెలియలేదు. సో గీతని అందులో ఉన్నటువంటి తత్వాన్ని నేను తెలుసుకోలేదు. అందుకని దీన్ని ఏమన్నారంటే కింగ్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అన్నారు. 9వ అధ్యాయంలో ఆ చాప్టర్ పేరేం పెట్టడం జరిగింది చెప్పండి, రాజ విద్య రాజగుహ్య యోగము. రాజయోగం ఇట్స్ రాయల్ సైన్స్, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ సైన్స్. ఏదో చదివాం, విడిచిపెట్టేస్తాం, గీత 10 శ్లోకాలు చదువుకున్నామండి, లేకపోతే ప్రతి వారము నేను ఒక అధ్యాయం నేను పట్టుబడుతున్నాను, లేకపోతే సత్సంగం వెళ్ళాను విన్నాను కాదు. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ సైన్స్, ఇట్ ఈస్ ద హయ్యెస్ట్ సైన్స్. రాజ విద్య హయ్యెస్ట్ ఆఫ్ ద హయ్యెస్ట్. మీరు ఏదైనా శాస్త్రం పేరు చెప్పండి, ఇట్స్ హయ్యెస్ట్. అంటే అర్థం ఏమిటి, భగవద్గీత కంటే మించినటువంటి శాస్త్రము ప్రపంచములో ఇప్పటి వరకు వ్రాయబడలేదు, వ్రాయబడదు కూడా. ఇంకొక విశిష్టత భగవద్గీత గురించి ఏంటంటే, ఇది ప్రత్యక్షముగా జీవితములో ధారణ చేయవలసినటువంటి శాస్త్రం. ఇది పారాయణ శాస్త్రము కానీ కాదు, గీతలోనే ఉంది, ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. 9వ అధ్యాయం 2వ శ్లోకం. ప్రత్యక్షావగమం అంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పుస్తకం చూసుకోండి, 9వ అధ్యాయం 2వ శ్లోకంలో ప్రత్యక్షముగా జీవితములో మనం ఆచరించవలసినటువంటి శాస్త్రం ప్రపంచంలో ఏదైనా ఉన్నదా అంటే
భగవద్గీతా శాస్త్రం. భగవద్గీతా శాస్త్రానికి మాత్రమే ఒక విశిష్టమైనటువంటి టైటిల్ ఇవ్వటం జరిగిందండి. ఏమిటండి ఆ విశిష్టమైన టైటిల్? సర్వశాస్త్రమయి శిరోమణి. విన్నారా? సర్వశాస్త్రమయి అంటే, మయి అంటే తల్లి, సర్వశాస్త్రాలకి తల్లి లాంటి శాస్త్రము. శిరోమణి అంటే మనిషికి శిరస్సు పైన ఉంటుంది. శిరోమణి అంటే శ్రేష్టమైనటువంటి, మోస్ట్ ఎలివేటెడ్ అండ్ మదర్ ఆఫ్ ఆల్ స్క్రిప్చర్స్, తల్లి అండ్ శ్రేష్టమైనటువంటి శాస్త్రం. ఎందువలన ఇంత విశిష్టత? ఎందువలన గీతాశాస్త్రానికి వచ్చింది? ఒక్కసారి ఆలోచించండి, బుద్ధి ద్వారా ఆలోచించండి. ఎందుకంటే 84 లక్షల జీవరాశులలో కేవలము మనిషికి మాత్రమే భగవంతుడు మనసు బుద్ధి ఇవ్వటం జరిగింది. 84 లక్షల జీవరాశుల్లో మనసు ద్వారా ఆలోచన చేస్తాడు, బుద్ధి ద్వారా ఏ ఆలోచన కరెక్ట్ ఏ ఆలోచన కరెక్ట్ కాదు నిర్ణయం తీసుకుంటాడు. విచక్షణ, పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, పవర్ ఆఫ్ జడ్జ్మెంట్. ఒక్కసారి మనం గమనించినట్లయితే మనం ప్రతి ఒక్క విషయంలో బుద్ధిని వాడుకుంటున్నాంగా, బుద్ధిని వాడుతున్నాం అనేది చెప్పండి. ఏ సినిమాకు వెళ్ళాలి అలాగే వెళ్ళిపోతామా? ఏదో సినిమాలు కనపడిందని వెళ్ళిపోతామా? ఆడవాళ్ళు ఉన్నారు, ఏ వంట చేయాలి, ఏదో ఉందని వంట వండేస్తారా? ఎవరున్నారు ఇవాళ? విశిష్ట అతిథి ఉన్నారు, విశిష్ట అతిథికి విశిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలి. లేదు మనమే ఉన్నాము, ఏదో పప్పు సాంబారో ఏదో చేసుకుందాం, ఇంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, పిల్లల్ని స్కూల్లో వెయ్యాలి. ఏదో గవర్నమెంట్ స్కూల్ అని కాబట్టి వెళ్ళి అడ్మిట్ చేస్తామా చెప్పండి? ఏమి స్కూల్, ఏ స్కూల్లో నా పిల్లవాడి చదువు బ్రహ్మాండంగా ఉంటుంది? మీరు ఒక్క విషయం చెప్పండి, ఏ విషయంలో మీరు బుద్ధిని వాడుకోవటం లేదు ఆలోచించండి. బుద్ధి ద్వారా ఈ విషయాన్ని మళ్ళీ ఆలోచించండి. అన్ని విషయాల్లో మీరు బుద్ధిని వాడుకుంటారే, కానీ భగవంతుని తెలుసుకునే విషయంలో నేను బుద్ధిని ఇతరాన్ని మూసేస్తానంటే అది ఎంతవరకు కరెక్ట్? అందుకని భగవద్గీతలో చాలా చక్కగా ఏం చెప్పాడంటే, సర్వశాస్త్రమై శిరోమణి. ఎందుకు అంటున్నారంటే, కేవలము గీతాశాస్త్రంలోనే ఉన్నాయండి రెండు పదాలు ఉన్నాయండి, భగవాన్ ఉవాచ ఉన్నాయి. భగవాన్ ఉవాచ, భగవంతుడు పలికినటువంటి మహావాక్యాలు ఇంకే శాస్త్రంలో లేదు, ఏ శాస్త్రంలో లేదు. మీరు ఏదైనా ఉంటే చెప్పండి, పలానా శాస్త్రంలో ఉందండి అంటే చెప్పండి, డిస్కస్ చేద్దాం. ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని ధార్మిక గ్రంథాలు ఉన్నాయో, ఎన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు ఉన్నాయో, ఎక్కడా కూడా భగవాన్ ఉవాచ అనేటువంటి గ్రంథం ఏదైనా ఉన్నది అంటే అది కేవలం శ్రీమద్ భగవద్గీత మాత్రమే. ఇంకొకటి, భగవత్ అన్నారు కానీ భగవంతులు అనలేదు, ప్లూరల్ కూడా లేదండి, భగవంతులు అని అన్నారు. కానీ భగవంతులు ఉవాచ అంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారండి, నలుగురు ఉన్నారు, ఐదుగురు ఉన్నారు అనుకోవచ్చు. భగవత్, భగవంతుడు వాచ, భగవాన్ వాచ, భగవాన్ వాచ. ఇప్పుడు ఒకసారి ఎనలైజ్ చేద్దాము. 701 శ్లోకాలున్నాయి, 701, 4 పాత్రలు, 574 శ్లోకాలు మనకు చాలా ముఖ్యం. ఎందుకంటే భగవద్గీత అంటే భగవంతుడు పలికిన మాటలు కదా. 574 శ్లోకాలు భగవాన్ వాచ. అర్జున ఉవాచ 85 శ్లోకాలు, సంజయ్ ఉవాచ 41, అర్జున్ ధృతరాష్ట్ర ఉవాచ 1. ఇవన్నీ కలిపితే 701. 13వ అధ్యాయంలో మొదటి శ్లోకాన్ని తొలగించడం జరిగింది, రౌండ్ ఫిగర్ ఒక అర్జున ఉవాచ తొలగించడం జరిగింది. 80 వల్ల 84 అవుతాయి. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్ నేను స్టెప్స్లో చెప్తానంటే, మనం పీజీ లెవెల్లో విన్నాం, పిహెచ్డి లెవెల్లో విన్నాం, ఎన్నెన్నో శాస్త్రాలు పెట్టుకుని విన్నాం, ఎన్నెన్నో మనసులో పెట్టుకుని విన్నాం, కానీ ఇప్పటి వరకు మనకి ఏమీ అర్థం కాలేదు. భగవద్గీతలో ఉన్నటువంటి సారం ఏమిటి మనకి ఏమీ తెలియలే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎల్కేజీ లెవెల్కి వచ్చి వింటున్నాం.
ఎల్కేజీ లెవెల్లో వినండి మీరు. భగవద్గీతలో భగవంతుడు అంటే నా ఉద్దేశం ఏమిటి, భగవంతుడు అంటే నా ఉద్దేశం ఏమిటి, భగవంతుడు అంటే హిందువులు ఏమంటారు, త్వమేవ మాతాశ్చ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. నీవు సర్వము, నీవు కానీ దొరికేవా నాకు అసలు ఏమి అక్కర్లే, ప్రపంచం అక్కర్లే భగవంతుడా, నువ్వు దొరకాలి, నీవే సర్వము, నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే చదువు, నీవే అంతా. వాళ్ళు అటువంటి భగవంతుడు చెప్పినటువంటి మహావాక్యాలు 574 శ్లోకాలు ఉన్నాయి. క్రైస్తవులు ఏమన్నారు చెప్పండి, వాళ్ళు కూడా ఏమన్నారు, హెవెన్లీ గాడ్ ఫాదర్, వాళ్ళు కూడా ఫాదర్స్ అనలేదు, ఫాదర్స్ అని ఎవరు లేదండి, వాళ్ళు కూడా ఏమన్నారు ఫాదర్, హెవెన్ స్థాపన చేసేటువంటి తండ్రి ఒక్కడే భగవంతుడు, ఆయన ఒక్కడేనన్నారు. పేరు ఏదైనా కానివ్వండి, పేరు ముఖ్యం కాదు అక్కడ, భగవంతుడు అంటే కామనే కదా. అదేవిధంగా ఇస్లాం మతం వాళ్ళు కూడా ఏమన్నారు చెప్పండి, ఏమన్నారండి, అల్లాహ్ అక్బర్ అన్నారు. అంటే ఏంటి అల్లా, నీవు ఒక్కడే భగవంతుడివి, మేజర్గా మూడు తీసుకుందాం సమయం దృష్టిలో పెట్టుకుని, ఎవరు చెప్పినా ఏమంటున్నారండి, భగవంతుడు ఒక్కడే, భగవంతుడు ఒక్కడే ఉన్నప్పుడు మనకి హ్యాపీగా ఉండాలి కదా, ఇంకేం సమస్యనే లేదు కదా.